ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న పంటను రోడ్ల మీదే రాసులుగా పోశారు రైతులు. అకాల వర్షాలకు దెబ్బతినగా మిగిలిన మొక్కజొన్న అమ్ముకుందామంటే కొనే దిక్కు లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన కొనుగోళ్లు ముందుకు సాగటం లేదు. ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోళ్లు చేయటం లేదు. ప్రభుత్వ మద్దతు ధర కంటే 500 రూపాయల తక్కువకే కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. ఈ వ్యవసాయ సీజను రైతులకి తీరని నష్టాలని తీరని వ్యధని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. దాదాపుగా 2 నెలల నుంచి అకాల వర్షాలు కురుస్తుండటం, అదేవిధంగా పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మొత్తం కూడా ధాన్యం రాసులు, అదేవిధంగా మొక్కజొన్న పండించిన పంట అంతా కూడా కొనే నాదుడే లేని పరిస్థితి, కొనే దిక్కు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ప్రతి గింజ మేమే కొంటాము అని ఆశలు కల్పిస్తున్నప్పటికీ ఆ ఆశలను మాత్రం నెరవేర్చే పరిస్థితి కలపట్లేదు. మనం చూస్తున్నాం ఇప్పుడు మొక్కజొన్న, ఈ మొక్కజొన్నకు సంబంధించి గత 2 నెలలు పంటల తీవ్ర నష్టాల్లో ఉన్న పరిస్థితి. మొక్కజొన్న పంటని సాగు చేసిన రైతులకి అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తీసుకొచ్చాయి. అయితే ఆ అకాల వర్షాలు వారి నుంచి కూడా బయటపడి రైతులు వచ్చి అమ్ముకోవటానికి మార్కెట్కి తీసుకురద్దామంటే మార్కెట్లో కొనే పరిస్థితి లేదు. మార్కెట్లో కొనే పరిస్థితి లేకపోవడంతో రోడ్ల మీద ఇలా పోశారు. ఇది ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. మొక్కజొన్నకి సంబంధించి మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ కొనే పరిస్థితి లేదు. మొత్తం కూడా తడిచిన పరిస్థితి ఉంటుందో ఇవన్నీ కూడా నల్లగా మారిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ధర లేకపోవటం ఒకటి, అయితే కొనే దిక్కు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఏంటి పరిస్థితి? ఎన్ని రోజులు బట్టి మొక్కజొన్న అమ్మకం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి? 2 నెలలేదు సార్, 2 నెలలేదు. ఇంతవరకు ఎవరైనా కొనుగోలు లేరు. అన్ని మొత్తం నల్లగా పడిపోయి వానొచ్చి కొట్టుకుపోయి పట్టాలు లేచిపోయినాయి. మొత్తం వేసినా కూడా ఆగట్లేదు. గాలి దుమ్ములు వచ్చినాయి. బాగా ఘోరంగా అవుతుంది మా పని. అసలు ఏం చేసినా కూడా ఏం లేదు. కొంటరు తీసుకొచ్చి ఆడపోసినా కొన్ని దిక్కు రావట్లేదు. ఎవరు మాట్లాడలేదు. మరి వస్తాను అంటారు, రానే రావట్లేదు. బత్తాలు పంపిస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం. ఇంతవరకు దీనికి ఏమి పరిష్కారం లేదు. ఇప్పుడు చేస్తారు, మరి ఏం చేయాలో మేము అర్థం కావట్లేదు మాకు. వర్షాల భయం ఉంది. ఇంకా మరి ఎప్పుడు వచ్చిందో తెలవట్లా. మళ్ళీ వాన వచ్చే టైం అయింది. ఆ వానలకి మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఇంకా ఆగమైతే భయం ఉంది. ఇప్పటికే నల్లగా అయిపోయినాయి గింజలు. మళ్ళీ ఇంకా ఏమన్నా ఉన్నాయి, మళ్ళీ కలర్ మారిపోతే మళ్ళీ కొనమంటారు, వదిలిపెట్టేస్తారు అని భయం అవుతుంది. మరి ఇవన్నీ ఇట్లా చేస్తారు. ఎందుకు ఇంత కూడా మమ్మల్ని ఏమి దాకట్లేదు. మాకు గింజలు ఇట్లా అయిపోయినాయి. చూడండి గింజలు ఎట్లా అయినాయి, ఇట్లున్నాయి, నల్లగా అయిపోయినాయి. ఎర్రగుండాల గింజలు నల్లగా అయిపోయినాయి. మరి వాళ్ళు ప్రభుత్వం చేపట్టే టాకమవుతున్నాయి. వాళ్ళు కొద్దిగా ఇట్లా చేస్తే మంచిగా ఎప్పుడెప్పుడు కొంటే మాకు ఇట్లా ఉండవు. మరి ఈ కలర్ మారిన మాకు వద్దని కొనకపోతే మేము ఏం చేయాలని అర్థం కాట్లా. ఎవరు కొంటారు ఏందో మాకు బాధగా ఉంది. ఇట్లా చేయట్లేదు. మరి ఏం చేయాలా మాకు? ప్రభుత్వాన్ని కొద్దిగా ఆదుకోవాలి మమ్మల్ని. అంటే అకాల వర్షాలు వచ్చిన సందర్భంగా మీ పంట కూడా తడిచిపోయింది కదా. దీనికి సంబంధించి రైతులు దగ్గర నుంచి నష్టపరిహారం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు కదా. హామీ ఇచ్చారు, ఎంతవరకు ఇవ్వలేదు. ఏమీ మాకు ఏమీ లేదు. ఇంతవరకు కలెక్టర్ గారు కూడా వచ్చాడు. వచ్చి అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటారు. ఏమి కొండ చూసుకుని పోయారు. ఇంతవరకు అసలు మాకు ఏమీ రాలేదు. ఆ కంకి పడ్డది అవన్నీ చూసుకోర్రు. వచ్చారు, చూశారు. మొత్తం ఇంతవరకు మాకు అకౌంట్లు వేస్తాం, అది వేస్తాం. ఇంతవరకు ఎకరాలకు 10,000 ఇస్తున్నాం. 10,000గా 10 రూపాయలు కూడా వేయలేదు. మాకు ఆ వానలు రాకపోయినా కూడా మేము 10,000 అవసరం కూడా అవసరం లేదు. మాకు మంచి నిలబడితే మాకు బాగానే ఇంకా గింజలు మంచిగా అయ్యాయి. కానీ వానలు వచ్చేట్లా ఏకమై అవి ఎత్తం ఎత్తం అంటారు. ఏమీ ఇట్లేదు. మరి కొంటానికన్నా రావట్లేదు. ఎవరు మమ్మల్ని ఎట్లా ఏర్పిస్తారు? నువ్వు చెప్పు, ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏమండి, ఇప్పుడు పంటలో మళ్ళీ చేతికి రావాల్సి వస్తుంది. ఈ పోతిన ఎక్కడ ఉన్నాయి, ఎవరు కొంటలే రావట్లేదు. 2,000 అంటున్నారు, 2,000 ఎకరా అంటున్నారు. 50 రోజులు కూడా కొనేటట్లేరు. మరి ఇప్పుడు పెట్టుబడులు పెట్టి మేమంతా ఆగమైపోతున్నాం. ఒడ్ల పంట అది పోయింది. మరి ఇది ఉండవి కూడా రోడ్డుకి పట్టినాయి. ఆ రోడ్డు మీద మళ్ళీ వాన వస్తే మొత్తం కిందికి పోతాయి. అసలు ఎవరు కొంటరా, మొత్తం నలంగా అయిపోతున్నాయి. మరి కొంటరా మాకు ఏదో ఒకటి చేసి మీరు ఏదన్నా ఏర్పాటు చేస్తే ఈ కాశీనాన్న బయటపడతాయి. అది మేము కోరుతున్నాం. రోడ్ల మీద ఎండకి బాగా ఇబ్బంది పడుతున్నాం. గొడ్లు రైతులు వస్తున్నాయి, పగులు వస్తున్నాయి. ఎక్కడే ఆమాతం ఉంటున్నాం. ఎండ నీడలేదు, ఏం లేదు. ఎండకుంటున్నాం. మొత్తం యాడనే ఉండే శాలలో కొన్ని ఉండే మిషన్లు రావట్లేదు. పట్టడానికి ఏం అవకాశం లేదు. అది మరి మీరు ఏదైనా చేసి కొద్దిగా బయటపడితే మంచిగా మళ్ళీ మీకు సకాలంగా పంటల చేయలేతాం. లేకపోతే అసలు చేయము అట్లా అయిపోయింది. ఇటు మొక్కజొన్న రైతులు మొత్తం కూడా తమ పంటల్ని అమ్మటం కోసం రోడ్ల మీద వేసి ఉన్నారు. దాదాపుగా రోజుల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక్కొక్క రైతు నెల నుంచి 15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. కేవలం ప్రభుత్వం మాత్రం మేము కొనుగోలు చేస్తామని, మేము ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, రైతులు అదే రేపడొద్దు మేము ఉన్నామని చెప్తున్నారు. కనీసం ఇప్పటివరకు పంట పొలాల్లో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు కూడా ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వని పరిస్థితి. మరోవైపున నష్టపోగా తీసుకొచ్చిన మొక్కజొన్నని కూడా మార్కెట్లో రైతులు కొనే పరిస్థితి లేదు. దీంతో రైతుల పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్ ఎన్టీ.